నేను చూపించిన, నువ్వు చెప్పు హాయ్ గాయ్స్ ఎలా ఉన్నాయి. చెప్పు హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో ఈరోజు అయితే మేము ఫస్ట్ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాం, చాలా మినీ బ్లాగ్ అనమాట. సో మా పిల్లల క్యూట్ క్యూట్ వీడియోస్ అయితే మీకు ఇక్కడ నుంచి వస్తాయి. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకోండి. మా ముద్దు ముద్దు క్యూట్ క్యూట్ వీడియోలు అయితే చూద్దరు కానీ. థ్యాంక్ యూ. తొలి ఏకాదశ నుంచి ట్రై చేస్తున్నానండి వీడియో చేయడానికి, కానీ అస్సలు కుదరట్లేదు ఇద్దరు పిల్లలతోని. ఇప్పుడు కూడా నా బర్త్డే, అది కూడా మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాము మేము నలుగురం ఒక దగ్గర ఉండడానికి. కానీ వాడికి ఈరోజు ఎలాగో హాలిడే అనమాట, స్కూల్ సెకండ్ సాటర్డే, ఆయనకి మాత్రం హౌస్లో లేరు. సో నలుగురు ఉన్నప్పుడే నాకు ఇంట్రడక్షన్ వీడియో కొంచెం అన్నా చెయ్యాలి ఫస్ట్ వ్లాగ్ అని చెప్పేసి, అది కూడా ఇస్కాన్ టెంపుల్లో చేయడం నాకు ఒక సెంటిమెంట్ అనమాట, కృష్ణుడు అంటే కొంచెం సెంటిమెంట్. సో ఇప్పటి వరకు అయితే వెయిట్ చేశాను, పొద్దున్న నుంచి గుడికి వెళ్దామని ట్రై చేసినా నాకు అసలు అవ్వలేదు, ఆయనకు అవ్వలేదు కాబట్టి ఇప్పుడు వచ్చాము. ఇదిగోండి చూడండి, ఆ హనుమాన్ సినిమా చూసిన దగ్గర నుంచి ఆయన వేషాలు అలానే ఉన్నాయన్నమాట. ఈయనేమో అసలు వాటర్ వద్దంటున్నాడు, వద్దని చెప్పడం వచ్చేసింది, పైగా బాయి చెప్పడాలు వచ్చినాయి, లిటిల్ లిటిల్గా అడుగులు కూడా వేస్తున్నాడు అనమాట. యూట్యూబ్ అనేది నా ప్యాషన్ అండి. సో ఇప్పటివరకు ఎన్ని బ్రేక్స్ ఇచ్చినా కానీ ఖచ్చితంగా ఈసారి కంటిన్యూ చేయాలని అయితే వచ్చేసాను. కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు ఇంకా బూస్టింగ్గా ఉంటుంది, నేను ప్రతి ఈవెంట్ని కానీ సెలబ్రేషన్ని కానీ ఇంకా బాగా మీకు చూపించడానికి అయితే జరుగుతుంది. కానీ ఇద్దరు పిల్లలతో ఈరోజు నాకు చాలా హడావుడ్ అయిపోయింది, వచ్చేటప్పుడు కూడా షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ పెట్టేసి మళ్ళీ చిన్నబాబుకి ఫీడ్ ఇచ్చుకొని వచ్చే జర్నీలో ఇద్దరు పిల్లలతో వీడియో తీయడం కొంచెం రిస్కీ కాబట్టి, సో ఇంకా ఇక్కడికి వచ్చాక వీడియో చేద్దాము అని అయితే వచ్చేసాము. ఇక్కడ ఆయన అడుగులు వేస్తున్నాడు కానీ గడప దాటే దగ్గర అంట మా ఆయన పట్టుకోకూడదంట అండి, చాలా గట్టిగా అరిచాడు. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లో బాయ్స్ వేరేగా గర్ల్స్ వేరేగా కూర్చోవాలి కదా, ఇంకా తర్వాత అయితే అలా కూర్చున్నామన్నమాట. కానీ చార్విక్ వచ్చేసి నా దగ్గరే కూర్చున్నాడు. చాలా డేస్కి అయితే ఈరోజు అయితే ఆ కృష్ణయ్యని దర్శించుకోవడానికి అయితే కొంచెం కుదిరిందండి, సో వచ్చేసాము. చార్విక్ టైంలో అయితే ఒక్కడే ఉండేవాడు కాబట్టి వీక్లీ వచ్చేసేవాళ్ళము, ఇప్పుడు ఈడితో కూడా పైగా ఆయనేమో స్కూల్కి వెళ్తున్నారు పెద్ద ఆయన, అందుకని అస్సలు కుదరట్లేదు ఇద్దరితోని. ఎంత బయటకు వెళ్దామన్నా ఇద్దరిని తయారు చేసుకుని వచ్చేసరికి అయిపోతుంది. ఎంత హెక్టిక్గా ఉన్నా మీకోసం అయితే వీడియోస్ చేస్తున్నానండి, సో ఒక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ ఇంటికి వచ్చేసాము, వేళ్ళు చూడండి ఎలాగ అల్లరి చేస్తున్నారు. సరే కానీ ఫోన్ పడేసుకున్నారా, యూట్యూబ్ ఓపెన్ చేస్తారా, నా వీడియో చూస్తున్నారా, మరి ఇంకెందుకు లేటు, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, త్వరలోనే మనం 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతాం, ఇంకా మనల్ని ఎవడ ఆపేది.